ఎట్లా శ్రీనివాసరావు గారు పసుపుకాన శ్రీ తుమ్మల రమేశ్వరరావు గారికి శ్రీ దండ్యా లక్ష్మణరావు గారు పసుపుకాన అదేవిధంగా శ్రీ పువ్వర అజయ్ కుమార్ గారికి శ్రీ కామినేని హరిప్రసాద్ గారు పసుపుకాన కోరుతున్నాను. నైతిక విలువలు నిజాయితీతో స్వచ్ఛమైన మనస్సుతో ప్రవర్తించడం కాశీ గారి నుండి మన పిల్లల్లో పిల్లవాడిగా మమ్మైకం అయిపోవడం ఆయనకి తెలియదు. ఆయన ఎందుకంటే అద్భుతంగా మాట్లాడతారు. అలాగే జిల్లాకి సంబంధించిన ఒక ప్రముఖుడిని కోల్పోయిన ఆ రోజు కరోనా సమయం నిజంగా ఇలాంటి ఒక సంస్మరణ సభ లేకపోతే ఒక దివాళి అది గొప్పగా జరుపుకోవాల్సిన పరిస్థితి కానీ కరోనా వల్ల మనం జరుపుకోలేకపోయాం. కాశీ గారు చివరి రోజుల్లో కూడా వారు మొబిలిటీ లేని రోజుల్లో కూడా వారు ఎప్పుడూ కూడా ఆలోచించింది రెండు విషయాలు. ఒకటి ఖమ్మం జిల్లా, రెండవది అమ్మవారి యొక్క అభ్యుదయం. ఈరోజున ఖమ్మం జిల్లా అలాగే ఖమ్మం జిల్లాలో అమ్మవారి అభ్యుదయాన్ని అలాగే వారి యొక్క అభ్యుదయాన్ని వారు వారి కళ్ళతో చూసి ఈ జిల్లాలో ఒక గొప్ప మహనీయుడిగా శాసన సభ్యుడిగా ఒక సమితి ప్రెసిడెంట్గా లేదా ఒక విద్యార్థి నాయకుడిగా అనేక హోదాల్లో పనిచేసి చివరిగా అందరి మనసుల్ని గెలిచి గొప్పగా వారు మన అందరినీ వదిలి వెళ్ళిన వ్యక్తి. వారు అన్నట్టుగా చాలామంది అన్నట్టుగా అది శుభకార్యమైనా లేదైనా కీడు కార్యమైనా కూడా వారు ఆ రోజు ప్రత్యక్షమయ్యారు. ఇవాళ పద్ధతులు మారిపోయినాయి.